श्री श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमहासरस्वचै नमः ॐ श्री गुरुभ्यो नमः हरि ओम् ॐ ओम शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णव नमो वै ब्रह्म वासिष्ठाय नमो नमः अा शुद्धा निच्य परमात्म सदकूपू विष्णव सर्विष्णवे ये स्मरणमात्रेण जन्म संसार बंधनाच्य नमस्म नमस्तस्मै प्रभ विष्णवे प्रभविष्णवे। ॐ नमो विष्णवे प्रभविष्णवे सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वभूतहिते रथं वेदाव्यभास्करं वन्दे शमादिनिलयं मुनिं सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनिहत्रा

భూత వాసు ఎనభై తొమ్మిదో శ్లోకం మనం చెప్పుకున్నామండి ఆయన ఒక్కసారి చదువుతున్నాను భూత వాసో వాసుదేవ సర్వాసు నిలయో నలహ దర్పహ దర్పదో దృప్తో దుర్ధరోథ పరాజిత దుర్ధర అంటే అతి కష్టం మీద పట్టుకోవడానికి వీలైనవాడు అని చెప్పి భగవద్గీతలో మనకి వెంటనే క్లేశోధికత తరస్థాం అవ్యక్తక్తచేతాం అవ్యక్తతి దుఃఖం దేహవద్ధి రవాపితే అని భక్తి యోగంలో అంటే భక్తుడి ఇష్టమా నీకు ఇష్టమయ్యా అని అడిగితే భక్తుడి ఇష్టమా జ్ఞాని ఇష్టమా అనే మాటగా ఆయన జ్ఞాన మార్గంలో వెళ్ళేవాడు చాలా శ్రమపడతారే అయితే వాడు కనుక జ్ఞాని పూర్తిగా లభ్యమైన తర్వాత వాడు నేను ఒకటే అని చెప్పి అక్కడ డిక్లేర్ చేస్తారు ఈ పాదం చూసినామండి ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఒక్కసారి గీతలు ఏవో వస్తున్నాయి నా దాని మీద నేను ఎగ్జిట్ అయ్యి మళ్ళీ వస్తాను ఎంటర్ అవుతున్నాను స్టాప్ అయి మళ్ళీ వస్తాను ఎవరు చేశారు అది తెలియదు అది సరే మళ్ళీ ఎంటర్ స్క్రీన్ కనిపిస్తుంది అమ్మా స్క్రీన్ ఇప్పుడు ఈ వేళ శ్లోకం తొంభై శ్లోకం అండి విశ విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిర్మూర్తిమాన్ అనేక మూర్తి అవ్యక్తశతమూర్తిశత నేటటువంటి గొప్ప శ్లోకం అండి ఇది అంటే అన్ని శ్లోకాలు గొప్పవే అందులో ఈ వేళ చూపించింది మళ్ళీ విశ్వరూప సందర్శనలోకి వచ్చేస్తున్నాడు ఆయన విశ్వమూర్తి అంటే మనం విశ్వరూపం ఏదైతే అనుకుంటామో సరిగ్గా దానికి అదే అర్థం అండి విశ్వం పదవిభాగం భాగం తీసుకుంటే విశ్వమూర్తి మహామూర్తి దీప్తమూర్తి అమూర్తిమాన్ అనేకమూర్తి అవ్యక్త శతమూర్తి శతాన ఇదండి విశ్వమూర్తి అంటే విశ్వం విశ్వమూర్తి ఇది విశ్వమూర్తి ఈన సమ్ సర్వ్యాపీ ఐుటచేత సమస్తమైనటువంటి పదార్థములు ఈయనే అయి ఉండుటం వలన సర్వాత్మకత్వం అంటే సర్వము అంటే సమస్తమైనటువంటి జీవరాశి నిర్జీవరాశి ఏవైతే ఉన్నాయో మొత్తం వస్తువు అనేది ఒక ఆకారం ఉన్న నిరాకారమైన అన్నీ కూడా ఆ ఈయనే అయి ఉండడం మొలాని ఈయన విశ్వమూర్తి అనేటటువంటి పేరు వస్తుంది అని చెప్పువచ్చారు విశ్వం మూర్తి అస్యా ఈయనకి విశ్వం ఆకారం అది ఎలా వచ్చిందంటే సర్వాత్మకత్వం అంతటా ఆయన ఉండుట అన్నిటిలోనూ ఆయన ఉండుట ఇది విశ్వమూర్తి ఇక్కడ మనకి విష్ణు సహస్రనామం ప్రారంభమే విశ్వం విష్ణు అని ప్రారంభమవుతుంది విశ్వంతో ప్రారంభించే తప్ప విష్ణుతో విష్ణు సహస్రనామం విష్ణుతో ప్రారంభం అవ్వలేదు విశ్వంతో ప్రారంభమైంది రెండో పదంగా విశ్వాన్ని పెట్టారు అంటే తయారైపోయినటువంటి వస్తువు ముంద చెప్పి ఆ తయారు చేసిన వాడిని తర్వాత చెప్పాడు తయారైపోయిన వస్తువు విశ్వం తయారు చేసినటువంటి వాడు విష్ణువు అక్కడ విశ్వం అనే దానికి ఎంత వ్యాఖ్యానం ఇచ్చారో ఇక్కడ చాలా సంక్షిప్తంగా ఇంత విశ్వము కూడా ఆయనకి ఆకారముగా కలవాడు సర్వాత్మకుడు కనుక సర్వాత్మకుడు అంటే అన్నింటి ఎందు ఆయన ఉండి ఉంటాడు గనక అని అర్థం తర్వాత ఇక్కడ ఈ సందర్భంలో అండి విశ్వమూర్తి అనే మాట ఈ వేళ పేపర్లో వచ్చినటువంటి జస్ట్ న్యూస్ ఒకటి మీకు చూపిద్దామని అనిపించింది ఈ వేళ పేపర్లో ఈనాడు వచ్చిందండి ఇది విపులంగా విశ్వవీక్షణం నేడు అంతరిక్షంలోకి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇది చదివేమో అనుకుంటాను కొంతమంది ఇంతవరకు హబుల్ టెలిస్కోప్ గురించి మనం విన్నామండి విశ్వంలో చూపిస్తున్నటువంటి నాసా పిక్చర్స్ వాటి అన్నిటిలోనూ కూడా ఎక్కడెక్కడో బిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ దాటిన తర్వాత ఉండేటటువంటి గెలాక్సీలానండి అవన్నీ కూడా ఇంతవరకు మనం పిక్చర్స్ చూడగలుగుతున్నాం ఇప్పుడు ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇది దానికంటే ఇంకా హండ్రెడ్ టైమ్స్ థౌజండ్ టైమ్స్ పవర్ఫుల్ట ఎంత దీని యొక్క అంటే మనకు అర్థం ఏట్లా చెప్పాలంటే చంద్రుడి మీద ఏగ తిరిగితే ఆ ఏగ ఇక్కడ బ్రహ్మాండంగా స్పష్టంగా కనిపిస్తుంది అండి అది వాడు చెప్పింది చంద్రుడి మీద ఏగ లేదా దోమ అది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అది ఎక్కడికి ఎగురుతుందో కూడా తెలుస్తుంది అంటే చాలా తగ్గ దూరం ఇది ఇది చూపించే బెబ్బ అనే మాట ఎందుకు వాడతారంటే హబుల్ లోను అక్కడ కూడా మొత్తం ఈ గెలాక్సీలన్నీ చూసిన తర్వాత ఇంకా దూరంగా ఫోకస్ చేస్తే అక్కడికి శాలిగూడులో కనిపిస్తూ ఉంటుంది అంతకనికి ఏం కనిపించట్లేదు అంటే మన బూజు పడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఆకాశం వెనకాల అంటే అక్కడికి వెళ్ళి ఇంతది ఇంకా రిజల్యూషన్ సరిపోలేదన్నమాట ఈ టెలిస్కోప్కి ఆ విశ్వంలో అంటే అన్ని నక్షత్రాలు అన్ని నక్షత్ర మండలాలు కలిసిపోయి ఉండడం వల్ల కాంతి మెనుక్కు మెనుక్కుమంటే చాలా తగ్గిపోతుంది కనుక అక్కడి నుంచి బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది లైట్ రే అక్కడి నుంచి ట్రావెల్ బిలియన్స్ వందల కోట్ల సంవత్సరాలు పడుతుంది ఒక కాంతి కిరణ్ ఇక్కడికి రావడానికి ఎంత ప్రాచీనమో ఎంత సుదూర దే దూరాలు ఉన్నాయి చూడండి అవి అటువంటి దాన్ని ఇప్పుడు ఈ జేమ్స్ వెబ్ అనేది హండ్రెడ్ టైమ్స్ అంటే ఇంకా ఇంకో కొన్ని వందల వేల బిలియన్స్ లైట్ ఇయర్స్ వెనకాల ఏం జరిగింది అవి కూడా చూడడానికి ఇవాళ వీలవుతుంది అనమాట అంటే అంత దూరంలోంచి చూ దూరం చూస్తున్న అర్థం ఏంటంటే కాంతి కిరణం అక్కడి నుంచి ఇప్పటిదాకా వస్తూనే ఉండాలి కదా అంటే సృష్టి ప్రారంభానికి మొట్టమొదటిలో ఉన్నటువంటి వస్తువులేవో అవి ఇప్పుడు చూడడానికి వీలవుతుండండి అని చక్కగా రాసి వచ్చారు ఈ మాట ఇవాడు మనకి విశ్వమూర్తి అని రావడంతో వెంటనే అనిపించింది ఒకసారి ఈ మాట కూడా అనుకుందామా అంటూ దీన్ని హెడ్డింగ్స్ పెట్టారు వేడనున్న ఖగోళ గుట్టుమట్లు హబుల్ వారసురాలు ఏ స్పెక్ట్రంలో బంగారు నేత్రం ఇలా ఏవో రకరకాల హెడ్డింగ్స్ పెట్టి దాని గురించి చూపించు వచ్చాడండి అది ఈ ఇలా ఉంటుంది లోపల మిర్రర్స్ ఎలా ఎలా వర్క్ చేస్తాయి అదంతా కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాడు వీరుంటే ఇంటి దగ్గర ఇవాడు ఈనాడు పేపర్ దొరికితే చదవండి ఒకసారి డీటెయిల్గా అది విశ్వమూర్తి ఏమండి ఇందులో డిజైన్ లో ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ కూడా ఆ సార్ నాకు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు మీరు నాకు అప్పటికే రెడీ అవుతోంది అని అన్నారు టూ ఇయర్స్ బ్యాక్ కి అవునవును అది ఈ వేళ దాన్ని స్పేస్ లో పంపిస్తున్నారట ఈ వేళ లాంచింగ్ ఈ వేళ అది తర్వాత విశ్వమూర్తిర్ మహామూర్తి మహామూర్తి అనేప్పటికీ శేష పర్యంక శాయిన అస్య మహతి మూర్తి ఇది మహామూర్తి మహామూర్తి అంటే ఆదిశేషుడి మీద పడుకుని ఉంటాడు ఈయన శేష పర్యకము అంటే ఆదిశేషుడు పరువుగా పక్కగా ఉండే దాని మీద క్షీణించేటటువంటి వాడు గనక ఆ ఆదిశేషుడు ఎంత ఉంటాడు ఆది శేషము అనే పదం గుర్తికోండి ఎప్పుడు అంటుంటాను ఆదిశేషుడు అంటే ఆది అంటే మొదలు శేషం అంటే మిగతా ఆకలము మొదటి నుండి ఆది నుండి అంతము వరకు ఉండేవాడు ఆదిశేషుడు అండి దాని మీద ఆయన వ్యాపించి పడుక్కుని ఉంటాడు అంచేత ఆది శేష పర్యంక శాయిన దాని మీద శయనించేటటువంటి అస్య మహతీ మూర్తి ఈయన యొక్క రూపము ఈయన ఆకారము చాలా గొప్పది ఇది మహామూర్తి వెంటనే అంటే నాకు ఇంకొక పిక్చర్ గుర్తుకొచ్చి దొరికింది వాడ అదేంటంటే గొబ్బూరి వెంకట రాఘవరావు గారిని వారు నక్షత్రాలను పుస్తకం రాశారండి ఆ నక్షత్రాల పుస్తకంలో నక్షత్ర మండలాల్లో ఇక్కడ మీకు చూడండి ఆదిశేషుడిని సిగ్గా పడుకుని బొమ్మ వేశారు ఆయన ఆ ఆయన వేడు అంటే నక్షత్ర మండలాలన్నీ కలిపితే ఆ ఆకారం వస్తుంది అండి ఈ నో విశ్వస్య భువనస్య గోప్త అంటూ వేదవాక్యం రాసి ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న తోకలా కనిపిస్తుంది నా కర్సర్ తిరుగుతుంది కదా ఆ కర్సర్ పైన పైన నాలుగు చుక్కలు కనిపిస్తున్నాయి దాని కింద మూడు అంటే సప్తర్షి మండలం అక్కడ మరుత్తులు అయితే ఏదో సపరివారంతో కూడా ఉన్నటువంటి శ్రీ మహావిష్ణుడు అండి క్షీరాబ్ది చేకాశి నాడు ఆకాశినాడు ద్వాదశి నాడు క్షీరాబ్ది అంటూ ఉంటాం కదా ఆ వేళ మొత్తం సమస్త దేవతలు క్షీరాబ్ది నుంచి బయలుదేరి బృందావనం వస్తారని మనం కథ చెప్పుకుంటూ ఉంటామండి ఇక్కడ సమస్త దేవతలు అండి ఎవరెవరు మరుత్తులు సప్త మరుత్తులు ఉంటారు వాళ్ళు ఆ మరుతులకి హను రూపం మీద హనుమంతుడు బొమ్మ వేశారండి తర్వాత ఏకాదశి రుద్రులు వాళ్ళు ఉండేటటువంటి నక్షత్రాలు ఆరుద్ర అన్ని కూడా ఇక్కడ వస్తాయిటండి అలాగే మిగతా ఎక్కడ చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన ఎక్కడ ఉంటాడు అయ్యేదాన్ని కమలనాభుడు కదా విష్ణుమూర్తి ఆయన నుండి నక్షత్రాలు ఏవి హంస వాహనం హంస ఉం హంస ఏ ఏ నక్షత్రాలు వేసి హంసగా తీసుకుంటారు ఆకాశంలో ఇవన్నీ మన గెలాక్సీలోనూ బయట ఉండేటటువంటి నక్షత్రాల యొక్క సమూహమే అండి అని చెప్పి ఆయన పుస్తకంలో రాస్తారు ఆదిశేషుడు ఏదో మన ఇమాజినేడ్ పెద్ద పావం అని అనుకోవద్దు నక్షత్ర మండలాల యొక్క ఒక రూపమే ఇప్పుడు సప్తర్షి మండలం ఎలా అయితే ఇలా ఉంటుందన్నామో లేదా ధ్రువ నక్షత్రం లేకపోతే మనం ఇంకో నక్షత్రం అగస్త్య నక్షత్రం అలాగా ఈ నక్షత్రాలన్నింటినీ కలిపే రేఖ ఇప్పుడు అశ్విని నక్షత్రం అనుకోండి అశ్విని అంటే గుర్రం ఉండదు గుర్రం ఆ నక్షత్ర మండలంలో ఉన్న నక్షత్రాల యొక్క ఆ చొక్కలన్నింటినీ జాగ్రత్త కలిపితే గుర్రం ఆకారంలో వస్తుంది అని నక్షత్రం కుర్తిగా నక్షత్రం అనుకోండి కుర్తి అంటే కత్తిర అంటే కరెక్ట్ చెప్పాలి కత్తి అంటారు ఆ మంగళికత్తి ఆకారంలో వస్తాయి అండి ఆరు కుర్తిగులు కూడా కలిపితేను అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు మురగశిరా నక్షత్రం అది ఒక జంతువు యొక్క శిరస్సు భాగంలో ఉన్నట్టు ఉంటుంది ఇలా ప్రతి నక్షత్రానికి ఒక ఆకారాన్ని చెప్పారు అలాగా ఈ ఆదిశేషుడి మీద జస్ట్ ఈ వాక్యాన్ని పెర్ఫెక్ట్ మనకి మ్యాచింగ్ పిక్చర్ అండి ఇది నక్షత్ర మండలం మహామూర్తి అనే మాటకి ఇదన్నమాట అంటే ఇక్కడ ఎన్ని నక్షత్రాల మధ్యలో దూరం ఉంటుందో లెక్కేసుకోండి బిలియన్స్ ఆఫ్ మన బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ డిస్టెన్స్ ఉంటాయండి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటటువంటి నక్షత్ర మండలాలు నక్షత్రం ఆ మధ్యలో దూరం అంత దూరము వ్యాపించి ఉండేటటువంటి రూపం కనుక ఏంది మహామూర్తి అని అర్థం అండి అలా అర్థం చేసుకుందామండి తర్వాత గురువు గారు నమస్తే ఆ ఆ పిక్చర్ లోని ఆ ముందు ఈ పిక్చర్ లోని ఆదిశిషు దగ్గర ఉండేటువంటి ఆ రెండు అడుగులు ఉన్నాయి మనుషాకారంలో ఉన్న ఆ పాదాల దగ్గర అది హనుమంతుడండి ఇక్కడ తల దగ్గర ఆ వీళ్ళంతా మహర్షులండి మహర్షులు ఇక్కడ ఏదో రాశాడు అష్టవసూలు అని రాశారు ఎనిమిది వసూలు అని కనిపిస్తుంది చూడండి ఎనిమిది వసూలు అష్ట అష్టవసూలు అండి అష్టవశువులు అంటే ముఖ్యంగా ఏ నక్షత్రం అండి భీష్ముడిది ధనిష్ఠ నక్షత్రం ధనిష్ఠ వసు దేవతాత్మ అయింది భీష్ముడు దాని మీద ప్రత్యేకించి రెండు గంటల సేపు ఉపన్యాసం ఇచ్చాను ఒకసారి ఎలాగంటే భీష్ముడు బ్రహ్మచారి దానికి కారణం ఏమిటి అంటే మనకి పన్నెండు రాసులు అంటే టాపిక్ మీరు అడిగారు కనుక సంబంధం ఉంది కదా అని సదాగా చెప్పుకుందామండి చెప్పండి చెప్పండి భీష్ముడికి ఎందుకు అతను బ్రహ్మచారిగా ఉండిపోయాడు అంటే జ్యోతిషం ప్రకారం అతని జాతకంలో పెళ్ళయ్యే యోగం లేదు జాతకం ప్రకారం అతని ప్రతిజ్ఞాని పక్కన పెట్టండి కారణం ఏంటంటే పన్నెండు రాసులు తీసుకుంటే ఇందులో మిథున రాశి తీసుకోండి అందులో పార్వతీ పరమేశ్వర అండి ఓ భార్యాభర్త అండి ఎవరన్నా ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ఉంటారు అక్కడ కన్యా రాశి తీసుకుంటే ఒక అమ్మాయి ఉంటుంది మిగతా అన్నీ కూడా అక్కడి నుంచి తీసే మీకు కన్య నుంచి లెక్కేస్తే మరి ఆడ జాతి ఉన్నటువంటి ఒక్క నక్షత్రం లేదండి అక్కడ అంటే ఏమిటి మీకు కన్య తర్వాత తుల వృష్టికం ధనుస్సు మకరం కుంభం ఇవేవి కూడా ఎక్కడ ఇందులో స్త్రీగా లేదు అసలు పోని ధనిష్ దాటేసిన తర్వాత ధనిష్ అంటే మనకి కుంభంలో వస్తుంది అనుకోండి కుంభం తర్వాత మీనం తర్వాత మేషం వృషభం మళ్ళీ మిథున దాకా మళ్ళీ అక్కడ అంచేత ఏ స్త్రీకి దగ్గరగా ఉండేటటువంటి నక్షత్రం కాకపోవడం అని భీష్ముడు వాళ్ళు పెళ్ళి కాదు అది జాతక ఇచ్చా అని ఒకటి చెప్పారు ఇంకోటి అతనికి మనకి విరాట పర్వంలో నర్తంశాల అంటే మనం చూస్తుంటేనండి ఆ ఉత్తర కుమారుడు రసం దిగి పారిపోవడానికి ట్రై చేయడం అర్జునుడు పట్టుకోవడం బృహన్నాళ్ళ రూపంలో ఉన్న అతను రూపం మార్చేక అప్పుడు వీళ్ళు ఎవరెవరని అడుగుతాడు కుమారుడు ఇంకో అక్కడ తాడి చెట్టు బొమ్మ ఉంది ఆ జెండా మీద అతను భీష్ముడు అని చెప్తాడండి ఏడు దానికి ఇవాడు మన పాఠానికి సంబంధం ఏంటంటే తాడి చెట్టు మించి వచ్చేటప్పుడు తాటి కళ్ళు దానికే ఇంకొక పేరు ఏమిటంటే వారుని ఈ అది అది ఎందులో ఉంటుందంటే కళ్ళు పోసి కొండలో కళ్ళుకొండ అంటుంటారు అక్కడ కుంభరాశి అనేటటువంటిది కల్లుకొండగా అనుకుంటే కళ్ళుకొండకి తాటి చెట్టుకి సంబంధం ఉంది కనుక ఆ తాటి చెట్టు అతని జెండా మీద ఉంది అని చెప్పి నర్తశాలలో ఇంత అన్నం చేసుకో దూరాన్నే ఉంటారు దీన్ని చాలా దూరం దూరంగా ఉన్న సంబంధాలు కానీ ఒక రేజన్కి ఉంది దీనికి అలాగా అతనికి నక్షత్రాలు ధనిష్ట నక్షత్రం ఈ ఒక్క మిథున్ రాశికి దూరంగా ఉంది అటు కన్యా రాశిలో నక్షత్రాలకి దూరంగా ఉంది ఒకటి రెండు పాదాలు కూడా దూరంగా ఉంది అని చేత అతనికి వివాహ యోగం లేదు అని చెప్తూ ఉంటారు అయితే అష్టవసూలు కూడా వివిధ పరివారంలో ఎవరెవరైతే శ్రీ మహావిష్ణువు చుట్టూ ఉంటారో అంటే గణాలంటారు సరే మరుద్గణము రుద్రగణము వసుగణము ఇది వీళ్ళందరితోటి కూర్చొని ఉన్నటువంటి మహా ఉన్నటువంటి మహానుభావుడిని వసూవులను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటేనే మళ్ళీ ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకంలోనండి నీకు ఒక్కసారి ఆ పుస్తకం కూడా అది కూడా టాపిక్ వచ్చింది కనుక అది కూడా చెప్తాను ఈ తాటి చెట్టు యొక్క వివరణ నాకు అర్థం కాలేదండి గురువు కొంచెం సరిగ్గా చెప్పలేదు అండి దాటిద్దామని ట్రై చేశాను అయ్యా ఇది వరకు ఆ కళ్ళు ఎలా పట్టుకొచ్చేవారు కళ్ళు ఆ చెట్టుకి తాటి చెట్టుకి కొండ కట్టివారండి ఆ కొండలో పడుతూ ఉంటుంది దాని యొక్క రసం అది కొనాలి అదే కళ్ళు అవుతుంది అది అది దింపుకుంటూ ఉంటాడు ఈ కళ్ళు గీత వాళ్ళు ఏమండి ఆ రకంగా తాడి చెట్టు అన్నామో కళ్ళు కొండ రెండు పక్క పక్క సినానిమిస్ అండి ఆల్మోస్ట్ తెలుగు భాషలో కళ్ళు కొండ కొండ కుంభరాశి కదా అయితుంది భీష్ముడిది ధనుష నక్షత్రం ధనుష నక్షత్రం కుంభరాశిలోకి వస్తుంది ఆ కొండ అన్నవన్నీ ఏది జ్ఞాపం వస్తుంది అంటే కల్లు కొండ గుర్తుకు వస్తుంది కల్లు కొండ కల్లుకొండ గుర్తుకు వచ్చిందంటే కళ్ళు దేనికి వస్తుంది అది ఆ తాటి చెట్టుకు వస్తుంది తాటి చెట్టు అంటే సంబంధం అతని అతను ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఒకటి అతని యొక్క స్థాయి తాడి చెట్లు చాలా పెద్దది ఎవరు అందుకోలేనంత ఎత్తు స్థాయి భీష్ముడిది అంటే మిగతా వాళ్ళు చిన్న చిన్న చెట్లు కొక్కలు కొమ్మలు పక్కన కొమ్మలు రావచ్చు ఇంకోటి రావచ్చు అంత ఎత్తు పెరగలేరు అంటే స్థాయి విషయంలో అంటే భీష్ముడు అంటే భీష్ముడే ఆ స్థాయి వేరు అసలు ధర్మరాజు కానీ వీడవరు అతని యొక్క యుద్ధంలో అర్జునుడు కానీ వీడేవారు నించో లేరు అతని పక్కనే అంత అంటే ఎవరికి అందనంత ఎత్తు అని చెప్పాలంటే తాడి తాడి చెట్లో ఉన్నాడు అంటుంటారు మన వాళ్ళు అది ఆ రకంగా సంబంధం అంటే కుంభరాశికి తాడి చెట్టుకి భీష్ముడికి సంబంధం ఒక రకంగా అన్నయం కుదురుతోంది అంతే సరే ఇక్కడ అనే మాటకు వచ్చేప్పుడు కానీ ఇప్పుడే చెప్తాను చూడండి శ్రీరాముడి పట్టాభిషేకం అవుతుంటే ఎవరెవరు వచ్చారు ఎవరో చేశారు పట్టాభిషేకం ఆ సమయంలో ఒక్కసారి ఆ స శ్లోకాలు తదుగుతానండి మసూరు సంబంధం వచ్చింది కనుక అని కూడా అంటారు కదా నక్షత్ర నక్షత్రం శింసుమారం వేరే జంతువు ఒక్క నిమిషం అది జస్ట్ పుస్తకేది ఒక్క సెకండ్ లో పట్టుకొస్తానండి మన సుందరకాండ అయిపోయిన తర్వాత పట్టాభిషేక సర్గనే వస్తుందండి ఆ పట్టాభిషేక సర్గలో సామాన్యంగా అక్కడ వాక్యం వస్తుందండి పట్టాభిషేకం చేసేప్పుడు ఇంద్రుడికి పట్టాభిషేకం చేయాలంటే ఎవరు చేస్తారట వసూలు చేస్తారట అండి శ్రీరామ మన సుందరకాండ గోరఖపూరి వాడు పుస్తకం కనుకుంటే అందులో మూడోందలు ఐదో పేజీ అండి అందులో శ్రీరామ పట్టాభిషేక అని ఉంటుంది శ్రీరాముడు అంటే శ్రీ మహావిష్ణువు అది గుర్తెట్టుకోండి మళ్ళీ అనుమానం లేదు మళ్ళీ రాముడు మనిషిగా వచ్చాడు కానీ వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు ఏదంటే ఆ వాక్యం కూడా మనకి వాల్మీకి మహర్షి ఆ సర్గలోనే అక్కడ చెప్తారండి రామాయణ యాభై ఐదో శ్లోకంలో రామాయణ విధం కృష్ణం శృణోత పఠదసద ప్రీయతి సతతం రామ సహి విష్ణు సనాతన శ్రీరాముడు విష్ణువు సనాతనుడు శాశ్వత వాడు అతను చెప్పండి విష్ణువుని డిక్లేర్ చేసేసి ఆదిదేవు మహాబాహు హరిర్నారాయణ ప్రభు సాక్షాత్ రామో రఘుశ్రేష్ఠ శేషో లక్ష్మణ ఉచ్యత అని చెప్పి మనకి పట్టాభిషేకంలో గోరఖపూర్ వాడి పుస్తకం కనిపిస్తుంది ఆది శ్రీరాముడు ఎవరనుకుంటున్నారు ఆదిదేవుడు ఆదిదేవుడు అంటే శ్రీ మహావిష్ణువు మహాబాహు హరి నారాయణ ప్రభు ఇవన్నీ కూడా విష్ణు విష్ణువుకి ఉండే విశేషణాలు అండి సాక్షాత్ రామ ఆయన సాక్షాత్ రాముడి రూపంలో వచ్చాడు ఎలాగ అలాగే రఘు శ్రేష్ట రఘువంశులో శ్రేష్ఠుడు అయినటువంటి అంటే రాముడి రూపంలో వచ్చాడు మరి లక్ష్మణ సంగతి ఏమిటి శేష లక్ష్మణ ఉచ్యతే అంతేత రామ పట్టాభిషేకం అవుతుంటేనండి సామాన్యంగా అంటే విష్ణుమూర్తి పట్టాభిషేకం అవుతుంది అనుకోండి ఎవరెవరు వచ్చారో చూడండి ఆ పట్టాభిషేక సమయంలో వర్ణిస్తాడు అక్కడ ఓ సీక్వెన్స్ అంతా వర్ణించారు మేము మొన్న ఇక్కడ మేము చండీ హోమం చేసుకుంటూ మా గురుగారు ఏం చేశారు ఆ వేళ ఈ కరోనా ప్రాబ్లం నుంచి బయటపడడం కోసం రామ పట్ట సుందరకాండ పారాయణ చేసి రామ పట్ట శ్రీరామ పట్టాభిషేకం చేయించారండి ఆవేళ త్రీ మంత్స్ బ్యాక్ మళ్ళీ ఎల్లుండి ఇరవై ముప్పై ఒకటో తారీఖు మళ్ళీ చేస్తున్నారు ఇంకోసారి అందులో ఈ సర్గలో ఎలా వర్ణించారో అలా చేసామండి అక్కడ అంటే ఎవరెవరు చేశారు ముందర పట్టాభిషేకం ఎవరు ఆర్డర్ ఏమిటి ప్రోటోకాల్ ఏమిటి అంటే ముందర తతస్స ప్రయతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణై సహ రామం రత్నమయే పీఠే సహ సీతం న్యవేశేయు ఆ వృద్ధుడైనటువంటి వశిష్ఠ మహర్షి సీతారాములు సింహాసనమే కూర్చోబెట్టాడు అప్పుడు ఇంక వరుసగా మొట్టమొదటి ఎవరు చేయాలి మహర్షులు చేయాలంటండి వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథ కాశ్యప కాత్యాయన సుయజ్ఞ గౌతమో విజయస్థథ దశరథుడికి శ్రీరాముడికి కూడా మంత్రులు యనమండూరు మంత్రులు అండి ఈ యనమండూరు మంత్రులు మహర్షులు వాళ్ళు వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు కాత్యాయనుడు సుయజ్ఞుడు గౌతముడు వియ్యుడు వీళ్ళు ముందర అభిషేకం చేశారటండి అభ్యుషించన్ అరవ్యాఘ్రం ఈ యనమండూరు ముందర మహర్షులు చేశారట ప్రసన్నేన సుగంధిన ఎలా చేశారటంటే సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథ దేవేంద్రుడికి పట్టాభిషేకం ఇంద్ర పదవి మీద చేసేప్పుడు అష్ట అష్టవశువులు ఎలా అయితే ఇంద్రుడికి చేశారు అల్లాగా ఈ ఎనమండుగురు మహర్షులు వీడు కూడా అష్ట అష్టవశువులు కూడా అష్ట అష్టవశువులు అంటే పేర్లోనే ఉంది ఎనిమిది మంది అని ఇంద్రుడికి పట్టాభిషేకం చేసేప్పుడు ఎనిమిది మంది వసూలు ఎలా చేశారు శ్రీరాముడికి పట్టాభిషేకం చేసేప్పుడు ఎనమంటూరు మహర్షులు చేశారటండి ఇంకా తర్వాత వరుసంగా అయి చెప్పాడంటే తర్వాత వెంటనే ఋత్వికులందరూ ఇచ్చే యజ్ఞం చేసి అక్కడ పట్టాభిషేకండి యాగం యాగంలో ఉండేటటువంటి మహర్షులు అందరూ ఉంటారు బ్రాహ్మణై పూర్వం తర్వాత వాడు బుంద చేసేట తర్వాత కన్యాభి మంత్రిభి కన్యలు అంటే పెళ్లి కాని పిల్లల చేత వాళ్ళ చేత అభిషేకం చేయించేట శ్రీరాముడికి సీతారాముడికి మంత్రిభి మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో అంటే సుమంత్రులు ఇలాంటి వాళ్ళు వాళ్ళ చేత యోధైష్ట తర్వాత సోల్జర్స్ కమాండర్ ఇన్ చీఫ్ మిలిటరీ ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళ చేత నెక్స్ట్ చేయించేటండి అండి యోధైశ్చైవ అభ్యసించడం వస్తే సంప్రహృష్టా సనైకమై అయిపోయిన తర్వాత ఇంకా ఎవరూ వచ్చేట దాని విజితికి సర్వౌషధి రసైర్ దివ్యై దైవతై నభసి స్థితై ఆకాశంలో కూర్చున్నట్టండి కొంతమంది దేవతలు వాళ్ళు ఏం చేశారంటే కనిపించకుండగా దేవతా జలాలను పట్టుకొచ్చి ఆయన అభిషేకం చేశారు వాళ్ళకి కనిపిస్తుంది మిగతా వాళ్ళ మనకి లౌకికులకు కనిపించదు ఆ టైంలో వచ్చిన వాళ్ళు నలుగురు వచ్చేటండి చతుర్భి లోకపాలై సర్వై దేవైశ్చ సంగతే సమస్త దేవతలతో పాటు నలుగురు లోకపాలకుడు వచ్చాడు అండి మనం సత్యనారాయణ వర్తంలో తాములపాకులు వేసేప్పుడు పంచలోకపాలక పూజ చేస్తామండి ఐదుగురు లోకపాలకుడు ఇక్కడ నలుగురే వచ్చారు కారణం ఏంటంటే ఐదోడు విష్ణువే కనుక శ్రీరాముడే అయిపోయాడు మీకు మామూలుగా జ్ఞాపక ఉంచుకోండి మనం తా సత్యనారణం చేసేవాడు పీట మీద తా తువలు వేసి దాని మీద పెట్టాడు మొట్టమొదటి సూర్యు మొట్టమొదటి నవగ్రహాలు దేవత ప్రత్యేక దేవత అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతాం అండి తొమ్మిది మూడు ఇరవై ఏడు అయిపోతాయి తర్వాత అష్టదిక్పాలకులకి ఎనిమిది ముప్పై ఇంకో ఎనిమిది ఏడు ఇరవై ఏడు ఎనిమిది ముప్పై ఐదు అది అయిన తర్వాత అప్పుడు పంచలోకపాలక అని చెప్పి మొట్టమొదటి అక్కడ గణపతి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గౌరీ ఏమండి ఈ ఐదుగురికి చేయిస్తాం అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరు మరి విష్ణు ఇక్కడ పట్టాభిషేకం ఆయనకే అవుతుంది అందుకే నలుగురే ఉన్నట్టు ఆ నలుగురు వచ్చేటండి ఇక్కడికి అని అక్కడ వర్ణిస్తాడు చతుర్భిర్ లోకపాలైష్ట అయితే వాళ్లే వస్తుంటే ఇంకా సర్వైర్ దేవైశ్చ సంగతై ఇలా ఇంతమందితోటి పట్టాభిషేకం జరిగింది అని వర్ణిస్తారు శ్రీరామ పట్టాభిషేకం మామూలు పట్టాభిషేకం కాదు అది ఏమండి అంటే టాపిక్ వచ్చింది కదా అందులో వెళ్ళాం మనం ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళాము అంటే ఇక్కడ ఏ వాక్యం మహామూర్తి అనే రూపంలో బయలుదేరి గెలాక్సీలోకి వెళ్ళి గెలాక్సీలో దానికోసం పాపం రాఘవరావు గారు ఇచ్చినటువంటి పిక్చర్ని తీసుకుని దాంట్లో ఉండేటటువంటి ఇక్కడ మనకి ఆ నక్షత్రం అవన్నీ కూడా చూసుకుంటూ తర్వాత అష్టవసులు చూస్తుండగా ఇక్కడ నుంచి భీష్ముడి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పట్టాభిషేకంలో ఈ వసూలు ఉండే మాట ఉండేటటువంటి మనం పట్టాభిషేక సరుకులో కూడా వెళ్ళి వచ్చామండి ఇప్పుడు చాలా దూరం ప్రయాణం చేసాం మనం ఇప్పుడు మళ్ళీ వెనక వద్దాం అండి మనకి సచ్యండి పురుషోత్తంలోక్షత్రాన్ని రూపం అశ్వం అని ఆ యొక్క అవును కరెక్ట్ చాలా మంచి మాట చెప్పావు అశ్చిలో నక్షత్రాలు దర్శనమిస్తాయి రెండు రెండు జంట నక్షత్రాలు అధ్యత వాళ్ళని కవల పిల్లలు అంటారు వాళ్ళని అలా అండి అశ్చిలో వ్యాప్తం నక్షత్రాని రూపం నక్షత్ర రూపంలో ఉంటారంటే అది అర్థమైంది పరమాత్మ మొత్తం పురుషు సూక్తంలో వర్ణం అంతా విరాట్ పురుషుడి వర్ణనండి విరాట్ పురుషుడు అంటే ఏంటంటే మనకి ఆయన ఆవిర్భవించినటువంటి ఒక మేనిఫెస్టేషన్ అంతని ఒక రూపంగా భావించి పరాత్పరుడిగా భావించి చేస్తున్నారు అది పురుషుడు అంటే పరమ పురుషుడు అని పురుషుడు మన పురుషులు కాదు వీడు పురుషుడు మగాడు ఆడని ఈ భాగం కాదండి పురుషు సూక్తం అంటే విరాట్ పురుషం విరాట్ అంటే దీన్ని మన విరాట్కి సమ్రాట్కి అది మనం ఆ మధ్య అర్థం చెప్పుకున్నామండి ఇది విరాట్ అంటే బ్రహ్మాండముగా ప్రకాశించి విశేషముగా రాట్ అంటే ప్రకాశించుట బాగా ప్రకాశించేటటువంటి రూపం ఉన్నవాడిని విరాట్ అంటారండి ఆ ప్రకాశం ఇక్కడ నక్షత్రాల యొక్క కాంతులు వల్ల నక్షత్రం చిన్నది కాదు కొన్ని కోట్ల కోట్ల రెట్లు ఈ సూర్యుడి కంటే పెద్ద పెద్ద ఉన్నాయండి ఎంత కాంతి ఉంటుందో చూడండి మరి దూ సుదూరమైన బిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ మైళ్ళు కిలి దూటలో ఉండడం వల్ల మనకి మినుక్కు మినుక్కు ఉంటున్నాయి కానీ వాడి దగ్గరికి వెళ్తే అసలు మనకి దగ్గర అంటే ఎంత దూరం కొన్ని వేల కోట్ల మైళ్ళు దూరంలో ఉంటే ఒళ్ళు కాలిపోతుంది అది ఏం ఉండదు అక్కడ ఆ రకమైనటువంటి అలా చెప్తూ చివరికి వచ్చాడు యజ్ఞేన యజ్ఞమయజంత దేవా తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్ హనాకం మహిమాన సచన్ పూర్వ సాధ్యాసేవా అభ్యసంభూత పృథివ్యైరస విశ్వకర్మ సమవర్తీతష్టా వ్యదథద్రూపమేది పురుషస్ ఏ ఎహమేతం పురుషం మహాంతం ఆ మహాత్ మహానుభావుడు ఎలా ఉన్నాడు ఆదిత్యవర్ణం తమ సహపరస్తాదు ఆదిత్యుని యొక్క కాంతి వంటి కాంతి కలిగి ఉన్నాడు చీకటికి అవతల ఉన్నాడు అదే పెంజీకటికి అవలని మన పోతన గారు రాస్తుంటాడండి లోకంబులు లోకేశులు అని చెప్తారు తమ సహపరస్థమేం విద్వా నమృత హే భవద్నా పంథా విద్యేనాయా ప్రజాపతిశ్చర అంత అజాయమానో బహుధా విజాయతే ఆయన పుట్టుకు లేనటువంటి వాడు అజాయమాన బహుధా విజాయితే అనేక రకాలుగా పుట్టినట్టుగా కనిపిస్తుంటాడు అక్కడ చెప్పు నక్షత్రాని నక్షత్రాన్ని రూపం అశ్వి నవ్యాత్తం ఇష్టం మనిషాణ అమం నిషాణ అని చెప్పి పురుషు రూపం దాంతో అలాగా ఆయన యొక్క సంపూర్ణైన రూపాన్ని నక్షత్రాలన్నీ ఆయన రూపం అనుకోండా అని చెప్పేసి అక్కడ వాక్యం వస్తుందండి అందులో అశ్విని నక్షత్రం కనిపిస్తుండేది అశ్వి నవ్యాత్తం ఆయన అంతవరకు అశ్విని నక్షత్రం దాకా వ్యాపించాడు అంటే ఏంటంటే అశ్విని నక్షత్రం లాగా అయితే మనకి నక్షత్రాలు ప్రారంభించి అశ్విని నక్షత్రంతో ప్రారంభిస్తుంటారు చెప్పడం అశ్విని నుంచి ప్రారంభించి మనకి రేవతి దాకా పెడుతూ ఉంటాం మళ్ళీ సింత సైకిల్ స్టార్ట్ అవుతుంది అయితే ఇంకొక చోట అశ్విని నుంచి కాకుండా కృత్తిగా నక్షత్రంతో వర్ణించిన ఘట్టం కూడా ఉందండి వేదంలో యజుర్వేదంలో తైతియ బ్రాహ్మణులు అగ్ని పాత కృత్తిగా అని అక్కడికి కృత్తిగా నక్షత్రంతో మనకి నక్షత్ర మండలాల వర్ణన కనిపిస్తుంది ఏదైనా మొత్తం మీద నక్షత్రాలన్నింటినీ కల్పిస్తూ ఒక రేఖా చిత్రంగా గీసి ఉంటే అది పరమాత్మ ఆ పరమాత్మ ఇక్కడ ఒక రూపం మనకి గొబ్బూరి రా వెంకట రాఘవరావు గారు మనకి ఇది ఇచ్చారండి ఇది చక్కటి పిక్చర్ ఇచ్చారు ఏమండి అది సరే తర్వాత మనం మళ్ళీ ఉండరు కలుద్దామండి అయితే ఇంకా ఈవేళ పాఠం స్లోగానే ఉంటుంది కానీ విషయం అక్కడక్కడ చాలా చోట్ల నుంచి వస్తాయండి వాక్యాలు విశ్వమూర్తి మహామూర్తి మహామూర్తి అంటే చెప్పుకున్నాం అంటే ఎంత దూరం అది బిలియన్స్ అండి బిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ స్ప్రెడ్ అయి ఉంటాడు ఆయన అది చెప్పదలసింది మహామూర్తి అంటే అంత పెద్ద రూపం తర్వాతది దీప్తమూర్తి బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంటాడు ఆయన దీప్త జ్ఞానమయీ మూర్తి ఎస్య ఇది స్వేచ్ఛయా గృహీత తైజసీ మూర్తి దీప్త దీప్త అస్య ఇది వా దీప్తమూర్తి ఇక్కడ రెండు రకాల అర్థాలు చెప్పారండి ఒకటి దీప్త జ్ఞానమయీ మూర్తి ఆయన జ్ఞానం ఎంత లాంటిదంటే అది అలాగా అంటే సరియైన జ్ఞాని దగ్గర కూర్చుంటే అవతల వాళ్ళ యొక్క అనుమానాలని పటాపంచలు అయిపోతుంటాయట భృగువు ఇలాంటి మహర్షులు యుగ యుగాలు తపస్సు చేసినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి కొన్ని అనుమానాలు వచ్చాయిట పరాత్మరుడి మీద ఎవరిని అడగాలి ఎవరి దగ్గర వెళ్ళి మాట ఓని బ్రహ్మవిష్ణు మహేశ్వరులే తీర్చగలని అనుకున్నారు వీళ్ళు ఇంకెవరూ తీర్చలేదు దీనికి అనుకుని ఏం నండి దక్షిణామూర్తి రూపంలో ఇప్పుడు చెప్తానండి ఆ వాళ్ళు మొట్టమొదటి బ్రహ్మగారి దగ్గర వెళ్ళినట్ట వాళ్ళ అనుమానాలు ఆయన తీరుస్తాడేమో అంటే వాళ్ళ అనుమానం తీరుస్తాడేమో అని తీర్చగలడో తీర్చలేడో చూద్దాం అనుకుని వెళ్ళటండి వెళ్ళే అప్పుడు ఇక్కడ సరస్వదేవి ఆయన బ్రహ్మగారి నాలుగు మీదే కూర్చుని ఉంది బా ఇంత స్త్రీలో ఉన్నాడు నేను మనకేం చెప్తాడని చెప్పి ఆయన అడగలేదు పాపం వీళ్ళు నమస్కారం పెట్టేసేసి అక్కడి నుంచి విష్ణుమూర్తి దగ్గర వెళ్ళిపోయారు వీళ్ళు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోయి లక్ష్మీ లక్ష్మీ వ్యవస్థ ఆయన వక్షస్థలం మీద కూర్చుని ఉంది ఇలాంటి వాడు కూడా మరి మనకి మనకి మనతో మాట్లాడే టైం ఆయన భార్య వాళ్ళు ఆయన ఆయనతో ఆయనతో మనకి పని అవుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి పరమశివుడి దగ్గరికి వెళ్ళారండీ వీళ్ళు కైలాసం ఇక్కడ పార్థి ఆయన సగభాగం శరీరం ఆయన ఆవిడికే ఇచ్చేసాడు ఇంక ఇంతలా ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వాడుతున్నారు మనకి వీళ్ళ వల్ల సమాధానం దొరకదు అని అనుకుని కైలాసం నుంచి తిరిగి వచ్చేస్తున్నారటండి తిరిగి వచ్చేస్తుంటే ఏ పక్క వెళ్ళి కైలాసం ఉత్తరవైపునది మన భారతదేశానికి అంతే అది వాళ్ళు దక్షిణంగా తిరిగారు వాళ్ళు తిరిగి వస్తుంటే ఏమైందంటే పరమశివుడికి తెలుసును వీళ్ళు ఎందుకు వచ్చారో తెలుసును ఆయన ఇప్పుడు ఆయన వీళ్ళు నాలుగు వీళ్ళు మొహాలు అనేది వెనక్కి తిప్పేసుకున్నారు సౌత్ వెస్ట్ సౌత్ వెస్ట్ సౌత్ వైపు మొహం పెట్టేసుకున్నారు దిగి నడిచి దిగిపోతున్నారు విచిత్రం ఏంటంటే వాళ్ళకి ఒక రెండు అడుగులు వేసేవాడికి వాళ్ళ నీడ వాళ్ళకంటే ముందర పడింది అండి ఇది మన నీడ పడుతుంది ఏంటి ఇక్కడ నీడ వెనకాల నుంచి చదువు లైట్ వచ్చి ఉండాలి వెనకాల లైట్ ఏమిటి సరే అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగేటండి తిరిగి అక్కడ దక్షిణామూర్తి రూపంలో శివుడు ప్రత్యక్షం అయ్యేట అలా చెప్తారండి ఆయన అంచేత అంటే ఆయన దక్షిణం వైపు తిరిగి ఉండడానికి కారణం ఏంటంటే దక్షిణం వైపు వెళ్ళిపోతున్నటువంటి మహర్షులకి వాళ్ళ అనుమానాలన్నీ కూడా ఇక్కడే తేల్చి పంపించాలి తప్ప వాళ్ళ అనుమానాలతో వెళ్ళకూడదని చెప్పి జ్ఞానమూర్తి అయి ఆయన అక్కడి నుంచి దక్షిణ వైపు మొహం పెట్టి కూర్చున్నట్టండి అని దక్షిణామూర్తి అయ్యేట వీళ్ళు ఎప్పుడైతే వెనక్కి తిరిగి ఆయన చూసారో ఆయన కాంతితో ప్రకాశించే పదహారు ఏళ్ళ కుర్రాళ్ళ ఉన్నాడు ఆయన అరే ఇందాక చూసిన రూపం వేరు ఇప్పుడు గోరంగారు ఉన్నీ అని దగ్గరికి వెళ్ళారు అండి అప్పటికి వీళ్ళ వీళ్ళంతా యుగ యుగాలు గడ్డాలు మీసాలు శుభ్రంగా పెరిగిపోయి ఉన్నారు వీళ్ళు ఆయన పదహారేళ్ల బాలాకుమారులు ఉన్నాడు ఆయన పరమశివుడు వీళ్ళు అక్కడ కూర్చున్నారు అడుగుదాం అనుకుంటున్నారు ఒక్కొక్క అనుమానం తీరిపోతుంది అండి మౌనం వ్యాఖ్యా ఆయన మౌనంగా కూర్చున్నాడు అదే ఆయన సమాహానాన్ని చెప్పేస్తున్నట్టు అయిపోతుంది రండి వాడు ఆనందించిపోయేట అంచేత ఇక్కడ ఆ మాటకు అర్థం వస్తుందో జ్ఞానమయీ మూర్తి ఎటువంటిది దీప్త ప్రకాశిస్తున్నటువంటి జ్ఞానమయ్యి జ్ఞానంతో నిండిపోయినటువంటి ఆకారము ఎస్యా అని అలాగే అర్థం చెప్పాలి అలాగైనా అర్థం చెప్పచ్చు అంటే జ్ఞానస్వరూపుడు ఆ జ్ఞానం యొక్క మామూలుగా జ్ఞానాన్ని మనం ఏదైనా పిక్చర్ చేయమంటే ఒక పెద్ద లైటింగ్ తీస్తుంటామండి ఎవరన్నా సరే అంతకనికో మార్గం లేదు ఏమి వస్తామని చేతంటే అజ్ఞానం చీకటితోటి చీకటి పోవాలంటే వెలుతురు ఉండాలి వెలుతురు ఉండాలంటే దాని దీపం ఓ దీపం లాంటి ఏదో ఉండాలి కాంతి అంచేత కాంతి పుంజ్యం కింద వేస్తుంటారు అది అక్కడ దీప్త అంటే జ్ఞానాన్ని కాంతితో పోలుస్తారు దీప్త ప్రకాశిస్తున్నట్టుగా దీప్త చాలా జ్వాల ఉన్నటువంటి జ్ఞానమయీ మూర్తి జ్ఞానమతో మయ్యి అంటే మయం వాడు అయోమయం అంటుంటారు సరే అయోమయం అంటే అయహ అంటే అండి ఇనప ముద్ద ఇనుముతో నిండిపోయి మయం అంటే నిండిపోయి ఉండుట తన్మయము అంటే దాంతో నిండిపోయి ఉండుట జ్ఞానమయము జ్ఞానంతో నిండిపోయి ఉండుట జ్ఞానమయ్యి జ్ఞానంతో నిండిపోయి ఉన్నటువంటి మూర్తి ఆయన దగ్గర ఇంకా అనుమానానికి అజ్ఞానానికి అసలు చోటే లేదు అది ప్రకాశిస్తున్నటువంటి ఆ రకంగా అర్థం చెప్పొచ్చు లేక ఇక్కడ వా అని అర్థం పదం వేశారండి తర్వాత లైన్లో చూడండి వా అంటే ఆల్టర్నేటివ్లీ ఇంకో అర్థం ఏం చెప్పచ్చు అంటే స్వేచ్ఛ గృహీత తైజసి మూర్తి ఆయనకి ఇప్పుడు ఎవరన్నా మామూలుగా సినిమా యాక్టర్స్ ఉన్నారంటే వాళ్ళు ఆ స్టేజ్ మీద వాళ్ళకి యాక్షన్ సీన్లోకి వెళ్ళాలంటే కెమెరాకి వెళ్ళాలంటే మొదలు బోల్డది మేకప్ ఉంటుంది మేకప్ చేసేవాడు చాలా మంది ఉంటారు వాడి మీద లైటింగ్ పెట్టి వాడు ఇంకోటి ఉంటారు మ్యాన్ ఒకడు ఉంటాడు వీడియో బూడదు మంది ఉంటారు లైటింగ్ మ్యాన్ ఒకడు ఇక్కడ ఈయనకి లైటింగ్ ఎంత ఉండాలి అని డిసైడ్ చేసేవాడు ఇంకోటి ఎవడు లేదు ఆయనే పెట్టుకోవాలి ఆ వేళ ఇంత లైట్తో ప్రకాశించాలి ఈ లైట్ తోటి మనం ఇంత కాంతితో వాడికి దర్శనం ఇవ్వాలి అని చెప్పేసి స్వేచ్ఛయా గృహీత తయజసీ మూర్తి ఆయన తన స్వేచ్ఛ అంటే దాని కూడా మళ్ళీ సన్ని చేసుకోండి స్వఇచ్ఛయా తన యొక్క కోరికతోటి అది స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ అని కాదు స్వేచ్ఛ అంటే స్వఇచ్ఛయ తన యొక్క కోరికతోటి ఎంత ఈ రకమైన తేజోడు మూర్తిగా మనం ఉండాలి అని అనుకున్నాడు ఆయన తీసుకు అంతే ఆ రూపంలోకి వచ్చేసాడు ఆయన స్వఇచ్ఛయ తేజస్వి మూ మూర్తి గృహీత తేజసి అంటే తేజస్సుకు సంబంధించినటువంటి అంటే తేజస్సుతో నిండిపోయి ఉండేటటువంటి ఆకారం ధరించబడింది ఇం చేత అది ఎలా ఉంది దీప్త ఇంకా ప్రకాశిస్తోంది ఇదివా అలా చెప్పిన దీప్తమూర్తి అని చెప్పచ్చు అని రెండు రకాల అర్థాలు చెప్పారండి అంటే ఈయన కాంతివంతుడు అది దీప్తి అంటే అల్టిమేట్లీ అంటే పెద్ద వెలుతురు పెద్ద వెలుతురు ఉంది అని చెప్ప దీనికి వేదంలో ముఖ్యంగా తిత్రి అరుణోని ఆరణ్యకంలో మొట్టమొదటి పన్నం అండి ఆ పన్నంలో ఒక అనువాకం అనువాకం అంతా కూడా ప్రత్యేకించి ఆయన యొక్క కాంతి దాన్ని వర్ణిస్తున్నటువంటి మంత్రాలే ఉన్నాయండి అక్కడ ఆ మంత్రాలు ఒక్కసారి ఆ సందర్భం వచ్చింది కాదని చదువుకుందామండి ఇదంతా మనం దేవతమూర్తి అనేదానికి చెప్పుకుంటున్నామండి ఆ కాంతులో రకాలు అండి ఓం శ్రీ గురు హరి ఓం ఓం ఆరోగోభ్రాయ పటర పతంగ స్వర్ణరోజ్యోతిషీ మాను విభాస

भ्रस्ता कर्मकृति वाणो जीवायजीवा सप्तीर्षण्याण सूर्या इचार् अवश्य महमेता सूर्यानति पंचकर्णो वत्सा सप्तकर्णश्च प्राक्षि आनश्रिव एव नौकश्यपैतिपो वेदये नहुम्ख निष वैदी एव नौकश्यपैतिपो वेदयते नहिषेकुमिहांग अपस्य जब हामे तत् सूर्य मंडलम् परिवर्त्तमानम् एकं चादा एकं चाजहा तम् भ्राजपटरपतंगा तस्मादिह केश्चन्नातपंती दस्मा तस्मादिह तप्तिर्दापा अमुत्रेतरे भवति जहा तप्तिर्दापा तेशामेशाभवती सबतसूर्यादेवमनोप्रविष्टा तारणवेति ते अस्म सर्वे घृतमती ऊर्जन दुहापस्फुत सप्त सूर्या इचार् तेजा मैषाती सप्तिशोना सूरया सप्तारतज देवा आदि ये सप्ताह ते सौम्क्षण तदप्याय दिग्राजूंकृता सहस्र सूर्यताया वैशंपायन तस्यैषा भवति यद्याव इन्द्रते शतकं शतं भूमीः उत स्युः नत्वा सहस्रकं सूर्याः अन्वजातमश्च रोदसी इति नानालिङ्गत्वा धृतूनां नाना, नाना सूर्यत्वम् अष्टौ तु व्यवसिता इति सूर्यमण्डलान्याश् सूर्यमण्डलान्यष्टा तवोर्ध्वं तेषामेषा भवति चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वर्णस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षम् సూర్యాత్మ జగతస్థుషేతి అని చెప్పి ఒక పెద్ద అనువాకం అంటే అరుణలో వస్తుందండి ఇక్కడ ఇందులో చెప్తున్నది ఏమిటంటే ఆయన యొక్క కాంతిలో వస్తున్నటువంటి కిరణాల రంగులు ఆరోగ అంటే చాలా భ్లాజ పటర పతంగ స్వర్ణ బంగారు రంగు వెలుతురు జ్వాలలు విభాస ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా దివం ఆతపంతి ఇవన్నీ ఆకాశాన్ని వెలుగుతున్నట్టుగా చేస్తున్నాయి ఆతప తపిింప చేస్తున్నాయి అంటే స్కార్చింగ్ అంటే తపం అంటే అదండి స్కార్చింగ్ అంటే ఖాళీ చేస్తున్నాయి అనమాట అంటే ఏంటన్నమాట ఎండలో నుంచి ఉంటే వేసంకాలం మంచి ఎండ వచ్చిన నుంచుంటే వాత పడి చేస్తుంది చూసారా అదే అనమాట అది ఆతపం అంటే అవి ఇంకా ఎలా ఎలా ఉన్నాయో చెప్పుకుంటూ వస్తూ ఎలాగ ఎంత కొంతమంది మహర్షులు రండి మామూలుగా మనం అంటే వేదంలో సైన్స్ అనే మాటకు వస్తే ఈ అనువాదంలో చక్కటి ఉదాహరణ ఉందండి ఒక ఆయన అన్నట్ట నేను ఏడుగురిని సూర్యుడిని చూశాను అన్నాడండి ఏడుగురు చూడు ఏడుగురు చూసావాడు మాకు ఒకటే కనిపిస్తున్నాడే కాదు ఒక ఆయన అన్నట్ట సప్ ఇక్కడ చూడండి అపశ్యం అహమేతాన్ సప్తూర్యాతి అపశ్యం అహం ఏతాన్ సప్త సూర్యాన్ అపశ్యం నేను ఏడుగురు సూర్యుని చూశాను ఎలా చూస్తుంటాడండి ఆయన అంటే ఆయన తపస్సులో కనపడ్డారండి వాడికి యోగ శాస్త్రంలో మనకి యోగంలో ఆ విభూతి పాదంలో వస్తుందండి ఎవరి మీద దృష్టి పెట్టుకుని తపస్సు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అని ఏమండి మనకి అవి కూడా మనం శాస్త్రంలో ఆ సబ్జెక్ట్లో చెప్పుకుంటూ అప్పుడు చెప్పాను నేను ధ్రువుడి మీద కనుక ధ్రువ నక్షత్రం మీద ధ్యానం పెట్టి ధ్యానం చేసుకుంటూ ఉంటే జపం చేసుకుంటూ ఉంటే నక్షత్ర మండలాల నుంచి జ్ఞానం వచ్చేస్తుందండి అండి చంద్రుడిని పెట్టుకుంటే నక్షత్ర మండలాల గురించి తెలుస్తుంది తెలుస్తుందిట జ్ఞానం వస్తుంది సూర్యుడిని పెడితే భవన జ్ఞానం వస్తుంది పద్నాలుగు భవనాల్లో ఏం జరుగుతుందో కనిపిస్తూ ఉంది అండి ఈవేళ పెట్టినటువంటి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అక్కర్లేదు అలా తపస్సులో కూర్చుంటే అలాంటి ఉంది అని చెప్పి పతంజలి మహర్షి రచించినటువంటి ఆ శాస్త్ర సూత్రాలు ఉందండి అది అలాగా సాధన చేసినటువంటి ఒక మహర్షి అయి ఉంటాడు అప అహం అప సప్త సప్త సూర్యాన్ అపశ్యంని ఏడుగురు సూర్యుని చూశాను ఆ ఎవరు పంచకర్ణో వాత్స్యాయన సప్తకర్ణశ్చ్రాక్షి అని అంటే ఇంకొక ఆయన లేదు నేను ఎనిమిదో సూర్యుడిని నేను ఉందని విన్నాను అన్నట్టండి ఎనిమిదో సూర్యుడిని ఉందని విన్నాను అపశ్య ఇక్కడ చెప్తాడండి అది ఇంకా ఎలా చూసి ఇక్కడ చెప్తాడు అది అపశ్యం అహం ఏదత్ సూర్యమండలం ఈ సూర్యమండలం అంతా కూడా గుండ్రంగా సూర్య మండలం అంటే మొత్తం ఈ భూములతో భూమి గురుడు బుధుడు ఈ నవగ్రహాలన్నిటితోటి మనం ప్లానెట్స్ అని ఏవైతే వీటన్నిటితో కలిసినటువంటి సూర్యుడు తిరగడం నేను చూశాను ఏతత్ మండలం పరివర్తమానం అంటే రౌండ్గా ఆర్బిటల్గా అది కంటిన్యూస్గా తిరుగుతూ ఉండడం నేను చూశాను అని చెప్పుకొచ్చాడు గచ్చంతమేరు అది తిరుగుతున్నటువంటి ఆ కేంద్రం బిందు అది మేరు దాని చుట్టూ తిరుగుతున్నాయి అని అలా చెప్పుకుంటూ వస్తూ తర్వాత అక్కడ చెప్తాడు ఎంతమంది సూర్యుడు ఉన్నాడు నిజంగా అంటే ఆ ఏడూరే అన్నాను కానీ ఈ సప్తదిశో శో నానా సూర్యాహ ఏడు దిక్కుల్లో ఎంతమంది సూర్యులు ఉన్నారో నయ్యా ఎంతమంది సూర్యులు ఉన్నారో తెలీదు అని ఒకటంటే ఇంకొక అన్నట్టండి అలా సహస్ర ఏతమై వా ఏతై వావృత సహస్ర సూర్యతాయ ఇది వైశంపాయన వైశంపాయన్ మహర్షి సహస్ర సూర్యతాయ వేలాది సూర్యుల యొక్క కాంతిలా కనిపిస్తోంది ఒకళ్ళైతే ఏడుగురు అంటారు ఏమిటి అంటే అప్పటికి ఎంత యోగ శాస్త్రంలో మన వాళ్ళు తీవ్రమైన కృషి చేశారు ఈ వేళ టెలిస్కోపుల ద్వారా ఇంకా చూడలేక ఒక సూర్యుడే ఉన్నాడు మనం మనమన్నా దాకా అనుకున్నాడు కాపర్ ఫార్ములా చెప్పినా ఇంకోటి చెప్పినాను వెస్ట్ర సైనికి మనవాళ్ళు ఇది యుగ యుగాలు వెనకాల వేదాల్లో ఉండేటటువంటి విషయాలు చూస్తే అవి ఎంత సుదూరమైనటువంటి ప్రదేశాల్లో ఎంతమంది అసంఖ్య సహస్ర సూర్యతాయ వేలాది మంది వేలాది మంది అంటే అనంతమైంది అర్థం అండి సహస్రం అంటే అనంతం అర్థం అండి అలాగ అనంతమైన సూర్యుడు కనిపిస్తున్నారు ఎగ్జాక్ట్లీ అదే ఇవాళ లో చూస్తున్నటువంటి విషయం ఉంటుంది ఈ విషయం మనకి ఎంత ఏమిటివి ఒక్కొక్క సూర్యుడు ఒక్కొక్క కాంతివంతుడు ఒక్కొక్క నక్ష ఆర్ద్ర నక్షత్రం భూమి కంటే మా సూర్యుడి కంటే ఎనభై రెట్లు పెద్దదిట ఏమండి జ్యేష్ఠ నక్షత్రం ఒక కోటి రెట్లు పెద్దదిట ఈ సూర్యుడి కంట ఎంత కాంతి ఉంటుందో చూడండి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే చివరికి వేళ మన పాటంలో వచ్చినటువంటి అక్కడ వచ్చినటువంటి ఇదండి దీప్తమూర్తి వెలిగిపోతున్నటువంటి బ్రహ్మాండమైన వెలుగుతూ ఉండేటటువంటి ఆకారం అండి అని చెప్పుకోవడానికి కోసం ఇవన్నీ సరదాగా తీసుకొచ్చామండి అయ్యా అవి కూడా స్వేచ్ఛయ అంటే తోటి కాదండి స్వ ఇచ్ఛయ తన యొక్క కోరికతోటి గృహీత తైసీ మూర్తి ఆయన ఇలా వెలుగుతున్నటువంటి మూర్తిగా ఉండాలని ఆయన అనుకున్నాడు అయిపోయాడు భరణవాడు అనుకో ఆయన అనుకో అవడైనా అది అక్కడికి దీప్తమూర్తి అయిన తర్వాత అమూర్తిమాన్ అమూర్తిమాన్ అనే మాటకి ఇక్కడికి మళ్ళీ మనం వస్తే కర్మ నిబంధన మూర్తి అస్య నవిద్యతే ఇది అమూర్తిమాన్ ఇప్పుడు మనందరికీ ఆకారాలు ఇలా నల్లగా ఉండడానికి పొట్టిగా ఉండడానికి పొడుగ్గా ఉండడానికి ఎర్రగా ఉండడానికి హెడ్ ఉండడానికి ఇంకో దానికి కారణం ఏంటంటే ఎవరెవరు జన్మలో ఎలాంటి కర్మలు చేశారో ఆ కర్మలకు అనుగుణంగా ఈ రూపం కూడా ఏర్పడుతుంది అండి ఏమండి అంటే కర్మ ఆయనకి కర్మల చేత బంధించ నిర్ణయించబడేటటువంటి ఆకారం ఆయనకి లేదు కర్మ నిబంధన మూర్తి అస్య నవిద్యతే అంటే ఈయన పూర్వం ఏదో కర్మ చేసేట ఇలాంటి రూపం వచ్చింది అని అండనికి వీలు వేసేటండి కర్మ నిబంధన మూర్తి అస్య నవిద్యతే అంటే ఇలాంటి రూపం ఉందంటే ఏ రూపం లేదే ఇది అమూర్తిమాన్ అంటే ఆయన ఏ రూపం లేదే ఆయనకి అసలు ఆయనకి ఒరిజినల్గా ఏ రూపం లేదు అని అక్కడికి వాయువుకి రూపం ఏమిటండి వాయువు ఇందులో మీరు బ్యాగ్లో పెట్టారు రబ్బర్ బ్యాగ్లో వేస్తారు అనుకోండి అది రబ్బర్ బ్యాగ్లో ఉంటుంది అది పొడి కూడా గొట్టంలో పెట్టి దాన్ని సీజ్ చేసాం అనుకోండి అది గొట్టంలో దానికి రూపం ఉంటుంది విడియో ఉందా దానికి రూపం లేదు అంచేతనే మనకి పంచమహాభూతాల్లోనూ కూడా రూపం ఉన్నది మొదటి కింద పృథ్వీ ఆపహ తేజ భూమి కనిపిస్తుంది దానికి రూపం కనిపిస్తోంది జలానికి రూపం కనిపిస్తోంది చేతిలోకి వస్తున్నాయి మనకి నీడు కనిపిస్తున్నాయి నదులు కనిపిస్తున్నాయి సముద్రాలు కనిపిస్తున్నాయి అగ్ని కనిపిస్తుంది కానీ వాయువు ఆకాశానికి రూపం లేదండి అది అమూర్తిమాన్ ఆ రూపంలో అంటే అమూర్తిమాన్ విశ్వమూర్తిర్ మహామూర్తి దీప్త మూర్తిర్మూర్తిమాన్ మొత్తం నాలుగు శబ్దాలు వేయండి ఇప్పటికీ తర్వాత ఇంక తర్వాత అనేక మూర్తి ఇక్కడ చూడండి అవతారేషు స్వేచ్ఛయ లోకానాం ఉపకారిణి బహ్వీ మూర్తి భజతే ఇది అనేక మూర్తి భజత అంటే భజతే అంటే సంధ్యలో ఏకారాన్ని పక్కన ఇక అచ్చొస్తే వస్తే అది అకారం కింద వస్తుందండి భజత ఇది అని వస్తుంది అవతారేషు మొత్తం పది అవతారాలే కదండి ఇరవై ఒక్క అవతారాలున్నాయి ఇరవై నాలుగు అవతారాలు ఓ ఆయన లెక్క పెట్టలేన అవతారండి అది ఒక్కొక్క లక్షణము ఉన్నటువంటి రూపం ఒక్కొక్క అవతారంగా తీసుకోవచ్చు అదే కృష్ణ శతకంలోనండి చుక్కలు నిన్నగా వచ్చును నక్షత్రాలు ఎక్కడ లెక్క ఇప్పుడు ఆడ చివరి లెక్కట్లే బిలియన్స్ అంటే బిలియన్స్ వేస్తున్నారు అంతే కోట్ల కోట్లు ఎక్కెట్టుకో ఎవడకు ఆ ఓపెన్ అన్నట్టుగా చుక్కల నిన్నగా వచ్చును అలాంటి నక్షత్రాలు కూడా లెక్క పెట్టడానికి మీరు అవుతుందమో గ్రక్కున భూరేణువులను గణుతింప నగును భూమి మీద ఎన్నో కూడా లెక్కటచ్చేమో గ్రక్కున నీ గుణజాలమును అక్కజముగా లెక్క పెట్ట నగునా కృష్ణ కానీ నీ యొక్క గుణాలతో ఉన్నటువంటి రూపాలని లెక్క పెట్టడం సాధ్యమవుతుందా అంటాడండి అలాగే ఇక్కడ అవత స్వేచ్ఛయ అవతారేషు ఆయన ఎందుకు అవతారాలు సాధించాడు లోకానాం ఉపకారిణీ లోకాలకు ఉపకారం అయ్యేటటువంటి బహ్వీ చాలా మూర్తి ఆకారములను భజతి సేవిస్తూ ఉంటాడు అంటే ఈ రూపంలో ఉందా అనుకుంటాడే ఆ రూపంలోకి వస్తూ ఉంటాడు అలా ఎన్ని ఎన్నో లెక్క పెట్టలేనని ఎవరెవరికి ఉపకారాలు ఎన్ని రూపాలు చేసాడు అని ఎవరికి తెలుసును అలా అది ఆయన ఎలా వస్తున్నాయి ఆ రూపం స్వేచ్ఛ ఆయన ఇష్టం అది అలాగే అవతారం అంటే ఆయన అవతరించుట అవతరించుటంటే దిగుట అంటే మన డెరివేషన్ అంటూ డెరివేషన్ అర్థం ఏంటంటే అవతరణ అవతరణ అంటే దిగుట నారద మహర్షి పై కిందకి అవతరించారు అంటే ఆకాశం విడిచి పెడుతుంటే నుంచి కింద భూమి మీద దిగరు దిగడం అనమాట అవతారం అంటే దిగడం అంటే భూమి ఆ దిగిన దాన్ని మనం అవతారం అని చెప్పుకుంటూ ఉంటాం అలాగా అనేక అసలు రూపము లేనటువంటి వాడు కానీ అనేకమైనటువంటి రూపాలు ఉన్నటువంటి వాడు ఇంకోటి అనేక అనేక మూర్తి ఒకట రెండా ఒకటి కరెక్ట్ చాలా అర్థం కాదు అనేక మూర్తి అని కరెక్ట్ మాట అర్థం ఒకటి కాని మూర్తి నా ప్లస్ ఏక అనేక ఒకటి కాదు అంతే నువ్వు రెండు అనుకుంటావా మూడు అనుకుంటావు ముప్పై కోట్లు నీ ఇష్టం అయ్యా ఒకటి అంటే ఇంకా బహుసంఖ్యాకంగా వచ్చేస్తుంది అండి ఇక్కడికి మనం చాలా అనేస్తాం అనేకమంది ఒకటి కాదు అంటే ఒకటి కాదని వీడు ఒక రకంగా ఒక రకంగా ఉండడు వీడు అన్న అనుకోండి అంటే అనేక రకాలుగా ఉంటాడు వీడి ప్రవర్తన అనేక రకాలుగా ఉంటుందని చెప్పడానికి మనం ఒకటి కాదు ఉంటాడు ఇదే అనేక మూర్తి తర్వాత అనేక మూర్తి అవ్యక్త అయితే ఇక్కడండి మళ్ళీ అవ్యక్తమైన పదం వేశారండి అవ్యక్తం చేస్తే అర్థం ఏంటి ఇంకా ఈయన ఇప్పటికి ధరించినటువంటి కొన్ని శాంపులకు మాత్రమే శాంపులకు మాత్రమే ఇంకా ఇంకా ఎన్ని ఇంకా ఆయన ఆకారం ధరించడం ఇంకా ఎన్ని ఉన్నాయో ఏం చేద్దంటే మరి ఏతావా నస్య పురుష సూక్తంతో మళ్ళీ ఏతావా నస్యమహిమాతో జాయాగు పూరుషోస్య విశ్వాభూతాన్ని అస్య పాద ఉన్నటువంటి శక్తుల్లో వన్ ఫోర్త్ మాత్రమే ఇప్పటికీ మేనిఫెస్ట్ చేయింది అండి ఆయన ఆయన దగ్గర బోల్డ్ ఇంత రకాల స్టోర్ లో ఉంటే అందులో వన్ ఫోర్త్ ఖర్చు పెడితే ఈ బ్రహ్మాండాలు ఎప్పటి నుంచి కూడా మిగతా త్రీ ఫోర్త్ ఇంకా లోపల స్టోర్ లోనే ఉంది అండి ఆయన ఆ త్రీ ఫోర్త్ లో ఉన్నదాన్ని ఏమంటా అంటే అవ్యక్తము అని ఒక అర్థం త్రిపా ఉదయ పురుష ఇంకా ముప్పాతికి ఇంకా పైనే ఉంది అంటే ఇంకా ఆవిర్భావం అవ్వలేదు ఆవిర్భావం అయితే ఇంకా ఎన్ని వందల రూపాయలు కోట్ల కోట్ల రూపాయలు ఎన్ని ఎత్తుతాడో చెప్పలేం ఈ అనేకములైనటువంటి మూర్తులు ఈ చిన్న పారు జస్ట్ శాంపుల్ అనమాట ఇంకా అవ్యక్తంలోంచి కనుక వ్యక్తం అయినప్పుడు ఇంకా ఎంత దూరం వస్తుందో చూసుకోండి అసలు ఇదొకటి రెండో దేహాల శంకరాచార్యుల వారు భగవద్గీత భాష్యం ప్రారంభిస్తూ మొట్టమొదట అక్కడికి నారాయణ పరో వ్యక్తాత్ అండమవ్యక్త సంభవం అండస్యాంత్రిమే లోకా సప్తద్వీపాచ మేదినీ అని ఒక ప్రార్థనా శ్లోకాన్ని చేసి అక్కడి నుంచి ప్రారంభించారండి భగవద్గీత భాష్యం అది మొట్టమొదటి శ్లోకం వారు రాసింది అవ్యక్తము కంట ఇంకా పైన ఉన్న పరహ అవ్యక్తం అంటేనే అది తెలియదు అంటే మనం అమ్మవారిని చెప్పుకుందామండి ఆ అవ్యక్తము కంట కూడా ఇంకా ఉన్నత స్థాయిలో ఉన్నాడు అవ్యక్తమైనటువంటి వాటిని ఎక్కడ చెప్తున్నాడు అవ్యక్తం కంటే ఇంకా ఉన్నత స్థాయిలో ఉన్నవాడు ఆయన పేరు అంటే నారాయణుడు ఇంకా ఆయన యొక్క శక్తి చెప్పగలరా ఎవరన్నా ఇంపాసిబుల్ అదండి అనేక మూక్తి అవ్యక్త అవ్యక్త అనేక ఏం చెప్తారండి ఎద్యపి అనేక మూర్తిత్వం అస్యా తథాపి అయం ఈదృశ ఏవైతే నవ్యజ్యతే ఇది అవ్యక్త ఈయన అనేకమైనటువంటి శరీరమును ధరించి శక్తి కలిగి ఉన్నటువంటి వాడైనప్పటికీ ఆయన ఇలా ఉంటాడు ఈ దొరక ఇలా వచ్చాడు ఇప్పుడు ఇలా ఉన్నాడు లేదా లేకపోతే ఇలా ఉంటాడు ఎవడైనా చెప్పగలడా అది చెప్తున్నాను తథాపి ఇదివరకు అనేకమైనటువంటి రూపములను ధరించినవాడు అయినప్పటికీ ఎద్యపి అనేక మూర్తిత్వం అస్యా అస్య అంటే ఈయనకి అనేక మూర్తిత్వం చాలా రూపములు ఉండి ఉన్నవాడు అయినప్పటికీ ఎద్యపి అంటే అయి ఉన్నప్పటికీ తథాపి అయినా అయం ఈయన ఈ దృశ్య ఏవా ఇల్లాగే ఉంటాడు ఇది నవ్యజ్యతే అని ఎవరు కూడా ఇలా ఎవరు చెప్పలేరు ఇలా వ్యక్తం చేయలేరు అనలేరు ఎక్స్ప్రెస్ చేయలేరు అందుచేత ఇది అవ్యక్త ఎవరి చేత కూడా ఇలా ఉంటాడు అని చెప్పబడలేనటువంటి వాడైనా అది అక్కడ అదండి ఈ రంగులో ఉంటాడు ఇప్పుడు కృష్ణమూర్తి నల్లగా ఉంటాడని లేదా నీలంగా ఉంటాడని ఎవరు ముందర అనుకున్నారా దేవగోసేవులు ఏమన్నా ఏం లేదు అక్కడ అలాగా అలా అనేక మూర్తి అవ్యక్త అంతేకాదు మళ్ళీ ఇక్కడ అనేక మూర్తి అని అన్నాడు శతమూర్తి శతమూర్తి అంటే నానా వికల్పజ మూర్తయ సంవిధాకృతే సంతితి శతమూర్తి శతమానంభవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి శతమానం భవతి అనే అర్థం ఏంటంటే వంద రెట్లు అవుగాక మానం అంటే వంద రెట్లు మానవ అంటే రెట్లు భవతి వంద రెట్లు అవుగాకని ఆయుష్ అంటే వందని కాదండి వందలాది వందలాది రెట్లు అంటే లెక్క పెట్టలేనంతే వంద వెయ్యి ఇవన్నీ కూడా అసంఖ్యాకమైనటువంటి సంఖ్యని చెప్పడానికి వస్తాయండి అలాగా ఈ నానా వికల్పజా మూర్తయ వికల్పం అంటే ఏంటి చూసాండి తెలుగులో మనకి సంధిలో చెన్నై గారి సూత్రాలు నవ్వు అంటే ఇటైనా అవ్వచ్చు ఈ సూత్రం అలాగైనా కలవచ్చు అది సంధి రావచ్చు సంధి రాకపోవచ్చు బహుళంబుగా నవ్వు అంటూ దాన్నే వికల్పము వికల్పం అంటే ఇలాగైనా ఉండొచ్చు ఇంకో రకంగా ఉండొచ్చు నానా మూర్తయ అంటే నా రకరకాల నానా అంటే అనేక రకములైనటువంటి వికల్పంతో కూడినటువంటి అంటే ఇలాగ ఉండొచ్చు అలా ఉండొచ్చు ఎలా ఉంటుంది ఎవరు చెప్పరు ఒమిక్రాన్ రావచ్చు ఈ విధంగా హైదరాబాద్ రాకపోవచ్చు ఇలా వచ్చి కూర్చుంది ఇప్పుడు అలాగే ఈ ఫ్యాటర్కి రావచ్చు రాకపోవచ్చు కర్ఫ్యూ పెట్టచ్చు పెట్టలేకపోవచ్చు ఈ రకమైనటువంటి ఆపోజిట్లు చెప్పేదాన్ని ఏమంటారంటే వికల్పము అలాగా నానా వికల్పజామృత ఆయన అనేక రకములైనటువంటి ఆల్టర్నేటివ్స్ అనమాట వికల్పం అంటే ఆల్టర్నేటివ్స్ ఆల్టర్నేటివ్ రూపాలు ఆయన అనేకం ఉన్నా సంవిధ కృతే సంవిధ ఆకృతే సంతితి ఆయన అంటే జ్ఞానం అండి జ్ఞానంలో ఎన్ని రకాల మూర్తులు ఉంటాయి సంవిధ ఆకృతే సంతి అంటే సంవిధ కృతే సంధి అంటే ఆయన యొక్క తెలివితేటంతో ఎన్ని వందల రూపాయలని ధరించగలరు ఒక చక్కటి యాక్టర్ కొన్ని వేల సినిమాలు వేసి ఉంటాడు ఆ ఒక్కొక్క ఒక్కొక్క రై గెటప్లో వస్తూ ఉంటాడు అలాగే ఈయన అనేక సంవిధాకృతే అనే జ్ఞానముతో అనేకమైనటువంటి ఆకారములతో ఉంటూ ఉంటాడు కనుక శతమూర్తి వందలాది ఆకారం ధరించగలిగినటువంటి వాడియన అవి కూడా ఉన్నట్టే లెక్క శతమూర్తి శత ఆనన ఇప్పుడు ఎన్ని రూపాలు ఉన్నాయో అనే అన్ని మొహాలు ఉండాలి కదండి ఆన శత వందలాది మూర్తి విశ్వాది మూర్తిత్వం యత అతయవ శతానన మూర్తిత్వం యత అంటే అతను విశ్వము మొట్టమొదటి ఇక్కడ శ్లోకం దాని మళ్ళీ లింక్ పెట్టారని శంకరాచార్య వారు భాష్యం రాయడానికి విశ్వాది మూర్తి అంటే విశ్వము మొదలైనటువంటి విశ్వాది మూర్తిత్వం విశ్వము మొదలైనటువంటివి ఇంకా ఉన్నాయో ఏమున్నాయో అది విశ్వం కనిపిస్తుంది కనిపిస్తుంది మనస్సులు ఉన్నాయండి బుద్ధులు ఉన్నాయండి అవి కూడా ఆయన యొక్క రూపాలే మనస్సు ఉన్న వస్తువే లేనిది కాదు అభావ పదార్థం కాదు భావ పదార్థం ఉన్నదే ఇంకేదంటే మనం ఒక వస్తువు చూస్తుంటే మన మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది అంటుంటాం అది కూడా మన దగ్గర వాస్తవంగా తెలిసిందే అంటే మనస్సు అనేది ఒక ఉండే వస్తువు అంటే విశ్వంలో ఫిజికల్ ఎంటిటీస్ ఒకటి సైకలాజికల్ ఎంటిటీస్ కొన్ని ఉన్నాయి మనస్సు ఉంది బుద్ధి ఉంది ఇలాంటివి చాలా ఉన్నాయి చిత్తము అహంకారం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా విశ్వంలోకి రావు డైరెక్ట్గా అలాంటి అయితే విశ్వాది మూర్తిత్వం విశ్వము మొదలైన ఆకారములు ధరించి ఉండుట అది ఎవరి వలన అయితే అవుతూ ఉంటుందో ఆయా రూపాల్లో ఉంటాడు కదా శతాననహ ఆయన వందలాది ముఖములు కలిగి ఉన్నటువంటి వాడు విశ్వం ఒక ముఖం ఆయనకి ఇంత విశ్వం కలిగి ఒక ముఖం ఇలాంటి మన ఎన్ని ఇంత ఎన్ని ముఖాలు ఉన్నాయో విశ్వాది మూర్తిత్వం అలా ఇలాంటి ఎన్ని ముఖములు ఉన్నాయో అలాంటి లక్షణం ఉన్నవాడు కనుక శతాననహ అని ఈ రకంగా ఇక్కడికి ఒక శ్లోకం అయిందండి ఈవెడ అయ్యా చెప్తా తొంభై అయ్యి ఇంకొక నెక్స్ట్ శ్లోకం చదువు చదువుదాం ఏకోనైకస్తక లోకనాథో మాధవో భక్తవత్సలహా ఇంకే ఈ శ్లోకాన్ని మళ్ళీ అందుకుంటే అందుకు పూర్తి చేయలేం కనుక మళ్ళీ మళ్ళీ వారం పెట్టుంది అయ్యా మళ్ళీ వారం ఇంకా ఇక్కడ ఇవాడ ఆపుకుందామండి పాఠం ఇక టైం అయింది మళ్ళీ వారం నాడు విష్ణు సహస్రనామం క్లాసు ఉండదండి ఆ వేళ మాకు చండీహోమ ఉంది ఒకటో తారీఖుని అని చేత మళ్ళీ మనం ఎనిమిదో తారీఖుని కలుద్దామండి అయ్యా అలా పెట్టుకుందాం మాకు ఇది స్వామి ఓం కాయే నవాచ చ మనసేంద్రియ బుద్ధ్యాత్మ నవా ప్రకృతి స్వభావా कौमी यज्सक परस्म परस्मै नारायणायेति समर्पयामि हरि ओम तत्सब्रह्मापण श्री सीतापणमस्तु तत्सद